నీలో ఏది ఉన్నదో అదే అవతల దాని యందు కూడా ఉన్నది. ఇక్కడ ఎవరు తృప్తి పొందుతున్నారో, ఏ ఈశ్వరుడు సంతోషిస్తున్నాడో అందులో ఉన్న ఈశ్వరుడు కూడా సంతోషిస్తాడు. అందుకు పెడుతున్నాను, ఇది దయ. ఆ దయ ఎటువంటి దయ కలగాలి? భాగవతం దశమస్కందంలో మాలాకారుడు అడుగుతాడు శ్రీకృష్ణ భగవాను, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయయు తపసమందార నాకు దయసేయగదే అంటాడు. నితాంత అపార, ఏదో కేవలం భూతదయ్యమని అడగలేదు, నితాంత అపార. అపార అంటే దానికి హద్దేమీ లేదు, ఇంకా అంత దయ నాకి. కనీసం అవతలవాడి కష్టం చూస్తే కళ్ళం బట నీళ్లు రావాలి, అవతలవాడి బాధ చూస్తే నా గుండె కదలాలి, నా గుండె కరగాలి. నువ్వు పెట్టావా పెట్టలేదా పక్కన పెట్టావు, అవతలవాడి కష్టం చూస్తే నీ కష్టంలా నువ్వు అనుకోగలవా, బాధపడగలవా? అవతలవాడి కష్టానికి అదొక్కటి చాలు, అదొక్కటి ఉంటే ఆ మాట అంటే నేను ఎంత బాధపడతానో ఆయన ఎంత బాధపడతాడు అనంలే. నాకు లేకపోతే ఎంత బాధపడతాడో వాడు అంత బాధపడతాడు, అందుకని వాడు ఆకలితో ఉండాలని ఎన్నడూ కోరంలే. ఇక్కడ మీరు నన్ను ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు. బాగుందండి, శంకరాచార్యులు వారు చెప్పారు, అభినయమపనయ విష్ణో దమయమనః శమయ విషయమృగతష్టాం భూతదయాం విస్తారయ అన్నారు, బాగుంది. నాకు అపకారం చేసిన వాడు కనపడితే అప్పుడు దయనా? ఎలా వస్తుంది దయ? ద్వేషబుద్ధి ఉన్నప్పుడు చాలా అపకారం చేశాడు నాకు జీవితంలో, ఎంతో ఇబ్బంది పెట్టాడు. ఆయన వలన నేను కొన్ని నెలలు మనక్లేశాన్ని అనుభవించాను అని నీ మనసులో పాతుకుపోయి ఉంది. ఆ వ్యక్తి నీకు ఎదురుకుండా కనపడ్డాడు, నువ్వు దయతో ఆయన పట్ల సంతోషంగా మనసు కరిగి ప్రేమతో ఉండగలవా? ఉండలేవు. ఎందువలన దయ స్థిరీకరణ పొందుతుంది అంటే, దయ పండడం అన్నది దేని వలన జరుగుతుంది అంటే, నీకు అపకారము చేసిన వాడి పట్ల వాడి పసితనాన్ని భావన చేస్తే, ఆ పసితనాన్ని భావించగలిగితే నీ మనసు అక్కడ కూడా కరుగుతూనే ఉంటుంది, అది గట్టిపడదు, పాషాణం కాదు. అటువంటి వాళ్ళ పట్ల ఈ భూతదయ ఎవరి యందు విశేషంగా ఉంటుందో వాళ్ళని 33 కోట్ల మంది దేవతలు అనుగ్రహిస్తారు. రంతిదేవోపాఖ్యానం భాగవతంలో అదే. చాలా రోజులు తినడానికి కూడా లేదు మహారాజు, చిట్ట చివరికి ఎవరో పట్టుకొచ్చి పాయసం ఇచ్చారు, కాసిన మంచినీళ్ళు ఇచ్చారు, ఇలా పాయసం నోటి దగ్గర పెట్టుకోబోతున్నాడు అంతే. దేవతలు పరీక్ష చేయడానికి రకరకాల రూపాల్లో వచ్చి తీసుకెళ్ళిపోయారు, నాకు పెట్టంటే నాకు పెట్టి, ఆకలితో ఉన్నాను చచ్చిపోతున్నానని. మంచినీళ్ళు తాగుదాం అనుకున్నాడు, ఇంతలో ఎవరో వచ్చాడు, అయ్యా ప్రాణం పోతోంది కాస్త ఏమైనా పెడతావా రంతిదేవా అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? మంచినీళ్ళు ఒక్కటి ఉన్నాయి తాగుదామంటే మళ్ళీ దీనికి కూడా వచ్చేసావా? అనలేదు. అన్నము లేదు, ఏది పెట్టలేకపోతున్నానో దాని గురించి బాధపడ్డాడు. అన్నము లేదు, కొన్ని మధురాంబువులు ఉన్నవి, త్రావుమన్నా రావన్నా ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదలు గ్రన్నన మాన్పి జీవులకు సుఖంబు చేయుట కంటే నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అన్నాడు. కంటి ముందు ప్రాణి బాధపడుతుంటే దాని బాధ తీర్చడం కన్నా జీవితంలో గొప్పతనం ఎక్కడుందో, నా దాహం అలా ఉంచు, ఈ నీళ్లు తాగు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, తీయటి నీళ్లున్నాయి, త్రావుమన్నా లేవన్నా, ఈ నీళ్లు తాగు అని ఇలా నేను బతికున్నంతకాలం వాడి సంతోషం చూసి నేను సంతోషిస్తే చాలయ్యా అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కలిపి దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు, నీ భూతదయకి మురిసిపోయావు. ఇది ఎవరడిగారు? భాగవతంలో మాలాకారుడు. కృష్ణుడు వచ్చి అడిగాడు, నాకు మాల ఇస్తావా అన్నాడు. గబగబా వెళ్ళి ఆయన మెళ్ళో మాలలు ఇచ్చాడు. నీకేం కావాలన్నాడు కృష్ణుడు, ఏదైనా ఇచ్చేస్తాడు, పరిపూర్ణ అవతారం. మాలాకారుడు అడిగాడు, నీ పాద కమల సేవ, నీ పాదములను సేవించేటటువంటి సద్బుద్ధిని, నీ పాదార్చకులతోడి నెయ్యము సత్పురుషులతో సహవాసాన్ని, అప్పుడు భక్తి దెబ్బతినదు, కాపాడబడుతుంది. నితాంతాపారభూతదయయు, దానికి హద్దుండకూడదు, నీ చెప్పిందది. ద్వేషభావంతో ఉన్న వాళ్ళని చూసినా సరే, యువతల వాడికి ద్వేషభావం లేదు, లేకుండా ప్రేమతోనే ఉంటాడు. ఎందుకని? అవతల వారిలో పసితనాన్ని ఒక్కదాన్ని చూస్తాడంతే. కాబట్టి నితాంతాపారభూతదయయు తపసమందార నాకు దయసేయగదే. నేను మీతో
ఒక పరమసత్యం చెప్తున్నాను, ఇప్పటికీ చాలామంది పెద్దలు పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకునేటప్పుడు ఈ పద్యం చెప్పి తింటాను, నాకు తెలుసు. ఇది చెప్తూనే తీసుకుంటారు ప్రసాదం. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయ గదే. నితాంత అదేదో కొన్నింటి మీద ఉండి కొన్నింటి మీద లేకపోవడం కాదు, అన్నిటి మీద ఉండాలి. అపార అది హద్దులేనిదయ్యి ఉండాలి. అంత భూతదయ్యు తపసమందార నాకు దయసేయగదే. అలా కరిగే బుద్ధిని ఈశ్వర నాకు కటాక్షించు. కాబట్టి శంకర భగవత్పాదులు ఈశ్వర నాకు ఇది కటాక్షించు, ఇది లేనినాడు ఎన్ని ఉన్నా ఇతర ప్రాణుల కష్టం చూసి చిలించలేనప్పుడు ఏవి ఉంటే మాత్రం ఏమిటి ఉపయోగం, దానివల్ల ఆర్థత లేనప్పుడు మనస్సుకి ఎంత గొప్పగా అడుగుతున్నారో చూడండి. అందుకని అవినయమపనయ విష్ణు దమయమనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత. సాగరత అంటే సముద్రం. సముద్రాన్ని దాటడం ఎవరి వల్ల సాధ్యం కాదు. సముద్రాన్ని ఎలా దాటగలం? దాటలేము. తారయ అంటే దాటించుట అని తారకనామము అంటారు. తారకనామం రామనామం ప్రణవం. దాటించగలిగినది ఏం చెయ్యాలంటే ఈశ్వరానన్ను సంసారయ తారయ. ఈ సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని నీ పాదాన్ని నౌక చేసి దాటించి ఆవలి ఒడ్డుకి చేర్చు. లక్ష్మీంద్రసింహ కరావలంబ స్తోత్రంలో శంకరాచార్యులు వారు వర్ణిస్తారు, సంసారాన్ని సముద్రంతో పోల్చి ఉత్తుంగ తరంగాలతో అందులో భయంకరమైనటువంటి జంతువులతో సుడులతో కెరటాలతో సముద్రం ఎలా ఉంటుందో సంసారము కూడా అలా ఉంటుంది. అటువంటి సంసారాన్ని దాటించగలిగిన వాడెవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే అవలీలగా దాటించగలడు. అది ఎంత పెద్ద సముద్రమైతేనే, ఒక్క నావ ఉందనుకోండి ఓడ, ఆ ఓడలో కూర్చున్నవాడు యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళిపోగలడు. పరమేశ్వరుని యొక్క కారుణ్యము ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఇవే మనకి నౌకలు. ఆ నౌక సంసార సాగరాన్ని దాటించి అవతల వైపుకి తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయి తరించేటట్టు చెయ్యగలదు. ఆయన అనుగ్రహించాడా? ఎంతలో ఇవ్వాలండి జ్ఞానాన్ని, ఎంతలో ఇవ్వాలి భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని? ఆయన అనుగ్రహం కలగాలి. ఆయన అనుగ్రహం కలగడానికి ఇవి కలగాలి. ఇవి నా అంతని ప్రయత్నిస్తే వచ్చేవి కావు, నీ అనుగ్రహంతో ఇవి కూడా నాకు రావాలి. ఈశ్వర నాకు ఇవి కటాక్షించు. వీటన్నిటికీ ప్రయోజనం, నన్ను ఈ సంసార సముద్రం నుంచి దాటించు, ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించు. ఎందుకో తెలుసా? శాస్త్రంలో అత్యంత భయంకరమైనవేవి అంటే రెండే. ఒకటి పుట్టడం, రెండు చచ్చిపోవడం. ఈ రెండే కష్టం. మధ్యలో ఉన్న కష్టాలు, మంచి మాట చెప్పేవాడు సేద తీర్చేవాడు వస్తే చాలు, కొంత ఉపశాంతి కలుగుతాయి, మనిషి మారతాడు, చేసుకున్న పాపం క్షయమవుతుంది. కానీ పుట్టడం అంత కష్టం. కపిలగీతలో చెప్తారు, అమ్మ కడుపులో పడుకుని అమ్మ కడుపులో పెరిగి పెద్దవాడవుతుంటే కటిక చీకట్లో కాళ్ళు చేతులు ఏర్పడి లోపల నుంచి బయటికి రావడానికి మార్గం తెలియక ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ప్రసూతి వాయువై తోసేస్తే అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు పడినటువంటి బాధ ఒక్కసారి అంత వెలుతురులోకి వచ్చి చూసేటప్పటికి చుట్టూ అంత పెద్ద పెద్ద ఆకారాలు కనపడుతుంటే తొండపిల్లంత శరీరంతో అమ్మ గుండెల్లో దూరిపోయి ఎంత భయపడిపోతాడో, అది పెద్ద బాధ. రెండు, శరీరాన్ని విడిచిపెట్టడం అంత బాధ. ఒక పక్క స్పృహ తప్పిపోతుంటే ఇన్ని తట్టుకుంటూ కూడా శరీరం స్తంభీభూతమైపోతుంటే జీవుడు అన్నిటినీ ఇంద్రియముల యొక్క శక్తుల్ని లాగేసి మూట కట్టుకుని బయటికి వెళ్ళిపోవడానికి ఆ చిట్ట చివరి ప్రయాణానికి సిద్ధపడిపోతుంటే పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అంటాడు శ్రీనాథుడు. అది పెద్ద నిద్ర, ఇక మళ్ళీ కన్ను తెరవడు. అటువంటి నిద్రకి సిద్ధపడిపోతుంటే అంత చెమట పట్టేస్తుంటే ఆ పరివేదనలో ప్రాణములు ఉత్క్రమణమైపోతుంటే లక్ష తేళ్లు కుట్టినంత బాధ అనుభవిస్తూ స్పృహ తప్పి పడిపోయినటువంటి ఆ స్థితి బాధ. ఈ రెండు భయంకరం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.